తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ మా నందమూరి అభిమానులందరికీ ఈ సినిమాను చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘన వైద్యాన్ని మా టీం ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటారండి. ఇదేదో సక్సెస్ వచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం మీరందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ముందుగా మా హోల్ టీం అండి, నా కోసం ఒక 2.5 నెలలు వెయిట్ చేసి, హీరో లేకపోయినా వెయిట్ చేసి ఈ సినిమాని ఎప్పటికప్పుడు దగ్గర తీసుకొని సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో మార్చి 1న విడుదల చేసినందుకు ముందు మహేష్కి థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ ఐఎమ్ సారీ ఐ రెగ్యులర్ వాషింగ్ టాప్ అండ్ దాట్, బట్ వేరే కమిట్మెంట్స్ మనకి చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ మాట్లాడలేదు షాల్ని, థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే జనరల్గా మనం సినిమాలు చేసేటప్పుడు మన రోల్ ఎంత ఉంది, మనం ఇంపార్టెంటా కాదా, ఇవన్నీ చూస్తారండి. షీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఓవరాల్ ఫిల్మ్ ఎసెన్స్ని చూసుకొని ఒక మంచి సినిమాలో చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందండి షాల్ని. థ్యాంక్స్ లాట్ షాల్ని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈస్ ద సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్. లైక్ యునో వి లైక్ ఈవి లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికి ఆ కంట తేడా పెడతామనేది జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాడిని కాదు. సో థ్యాంక్స్ లాట్ నివేత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి, ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు, సార్ సినిమా ఇది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ ఫర్ తమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు నా పటా సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు, థ్యాంక్స్ లాట్. అండ్ అద్విత టీమ్, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్రతి సినిమాలోను కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన సీజీ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు, థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అద్విత టీమ్. మా వెంకట్ మాస్టర్ పటా సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఈ మధ్య డేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు కానీ మాస్టర్ ఇవ్వండి, యూఆర్ వెరీ గుడ్ మాస్టర్. అండ్ అన్బు అరవి, ఆయన కూడా ఫైట్ మాస్టర్, చెన్నై ఫైట్ మాస్టర్, ఆయన కూడా సినిమాలో ఉన్నారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ ద పర్సన్ హూ హ్యాస్ లైక్ బాట్ ద హోల్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్, అంటే గోహన్ గారు స్క్రిప్ట్ని ఐడియాలజీ అని తీశారు, బట్ రీరికార్డింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో దాన్ని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానికి దోహదపడిన శేఖర్ చంద్ర గారికి, ఎవరన్నా ఫెంటాస్టిక్ జాబ్ అని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను, కానీ మీరు చాలా చాలా బాగుండేలా చేశారు. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు, థ్యాంక్స్ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ యూ. చాలా బాగుంది మీ ఆర్ఆర్ కానీ సాంగ్ కానీ. చందమామ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్, మా అత్తమ్మ, ఫస్ట్ చెప్తున్నా మా అత్తమ్మ, ఆవిడని ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని. ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నాను. షీ వాస్ థింకింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద రేడియో. నేను కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ద ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీ మీ మీరు ఇచ్చిన ట్యూన్కి. థ్యాంక్స్ ఫర్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితంలో అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నానుబే లాంటి ఫిలిం రన్ అవునప్పుడు మహేష్ ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా చతికిలు పడిపోయాడో నాకు తెలుసు. నాకు కనపడేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు, నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి, మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తాం ఏంటి, ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి. ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే ధైర్యం చేసి ఇంకో సినిమా చేస్తాడు, మన మన నమ్మకం సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు విన్నంటుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ లాట్. మహేష్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను విన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు,